వైసీపీ పేదల పార్టీ అని, పేదరిక నిర్మూలనే సీఎం వైఎస్ జగన్ లక్ష్యమన్నారు నల్లగట్ల స్వామిదాస్. మహిళలకు 50% రిజర్వేషన్లతో సమానత్వం కల్పించిన పార్టీ వైఎస్ఆర్సీపీ అన్నారు. భారీ జనసందోహం మధ్య నామినేషన్ కార్యక్రమాన్ని ముగించిన స్వామిదాస్ మీడియాతో మాట్లాడారు. జగనన్న చేస్తున్న యజ్ఞాన్ని భగ్నం చేయాలని, రాక్షస కూటమి చూస్తుందని ప్రజల వద్ద విమర్శించారు. రామబాణంలా జగనన్న బాణంతో రాక్షస మూకం మొత్తం సంహరించబడుతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ జన చైతన్య యాత్ర రేపు ఎన్నికలకి సిద్ధం చేసేటటువంటి ప్రచారంలో భాగంగా రావడం జరిగింది. కోకిలంపాడు ఆది నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీకి 600 నుంచి 700 మెజార్టీ వచ్చే గ్రామం ఈ గ్రామం. ఈ గ్రామంలో జగనన్న సంక్షేమ కార్యక్రమాలు 100% అమలు జరుగుతూ ఉన్నాయి. పేదలు ఎక్కువగా నివసించేటటువంటి గ్రామం. ఈ గ్రామంలో అత్యధికులు వైఎస్ఆర్ పార్టీ అభిమానులు. అదేవిధంగా గతంలో నేను పనిచేసినప్పుడు నాతో పాటు కూడా చాలా మంది మరి నా అభిమానులు కూడా ఉన్నారు. మొత్తం కూడా అత్యధిక మెజార్టీ ఈ గ్రామంలో వస్తుంది. కొంతమంది 3 పార్టీలు కలిసి వస్తూ ఉన్నాయి అంటున్నారు, కానీ 3 పార్టీలు కూడా అది అపవిత్ర కూటమి, అపవిత్ర కలయిక. మొన్నటిదాకా ధర్మ పోరాటం అంటూ నరేంద్ర మోడీని ఇష్టం వచ్చినట్టు తిట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన్ని పొగుడుతూ ఉన్నాడు. హిమాలయాల అంత ఎత్తుగా నరేంద్ర మోడీని ఎత్తేశాడు. అసలు ఈ రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు కానీ, ఈ రాష్ట్రానికి రావాల్సిన వాటాలు కానీ వాటి గురించి లేదు. ప్రత్యేక హోదా ఊసే లేదు. ఎక్కడ ఏం మాట్లాడలే. ఈయన ప్యాకేజీలే, ప్రత్యేక ప్యాకేజీలు తీసుకుంటాడు, ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తాడు. దత్తపుత్రుడికి ఒక ప్యాకేజ్ ఇచ్చాడు. అదేవిధంగా చాలా మందిని ప్యాకేజీలుగా ఏర్పాటు చేసుకుని కొన్ని పార్టీలు కూడా వాడుకుంటా ఉన్నాడు. ఇలా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బహుజన సమాజ్ పార్టీ కావచ్చు, వీళ్ళంతా కూడా ఈరోజు రాష్ట్రంలో లౌకికవాద శక్తులకు సపోర్ట్ చేయకుండా వాళ్ళు ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఏదో వాళ్ళ పబ్బం గడుపుకోవాలి, పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని కలలుగంటా ఉన్నారు. మీ కలలన్నీ కూడా కలలు అవుతాయి. ఈరోజు జగనన్న జైత్రయాత్ర కొనసాగుతా ఉంది, బస్సు యాత్ర కొనసాగుతా ఉంది. మేము కూడా ఇక్కడ ప్రజల్ని సిద్ధం చేస్తూ మే 13 జరిగే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో జగనన్నని ముఖ్యమంత్రి చేయటం కోసం ప్రజలు ఊపిళ్ళూరుతా ఉన్నారు. తర్వాత ఎప్పుడైతే 4 తారీఖున మీ అన్ని కూడా బయటపడిపోతాయి, 4 తారీఖు సాయంత్రం కల్లా జగనన్న తిరిగి రాష్ట్రానికి 2వసారి ముఖ్యమంత్రి అవుతారు. జైత్రయాత్ర కొనసాగుతా ఉందని చెప్పి తెలియజేసుకుంటాం. విధాన పరంగా పేదల పార్టీ ఇవాళ వైఎస్ఆర్ పార్టీ. పేదరికం నుంచి ప్రజల్ని బయట వేయాలని, పేదరిక నిర్మూలన చేయాలని, సామాజిక సాధికారత సాధించాలని, మహిళల్ని జనజీవన స్రవంతిలో వారికి సగభాగం అందిస్తూ అన్ని నామినేటెడ్ పోస్టులోనే కాదు స్థానిక సంస్థలో కూడా 50% తీసుకొచ్చి నిజమైన మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నటువంటి జగనన్నకి మహిళలు హారతలు పడతా ఉన్నారు. మహిళామ తల్లులు సగం పైగా ఈ సొసైటీలో ఇప్పుడు మహిళామ తల్లులు ఓటర్స్ గా ఉన్నారు. అందుకనే మీ కలలన్నీ కూడా ఉట్టి కలలైపోతాయి. అందుకనే నేను తెలియజేస్తున్న ప్రజలారా, ఈరోజు పేద ప్రజల పక్షాన లౌకికవాద శక్తులను ప్రోత్సహించాలా. అన్ని మతాలు, భిన్న కులాలు, భిన్న మతాలు ఇక్కడ కలిసి జీవిస్తా ఉన్నాయి. మతతత్వ శక్తితో తెలుగుదేశం పార్టీ జట్టుగట్టి ఈరోజు ఏదో చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కృషిని, యజ్ఞాన్ని భగ్నం చేయాలని చెప్పి మారీచ శుభాహుల్లాగా, ఇతర రాక్షసులాగా ఈ కూటమి వస్తా ఉంది. రామ బాణం అదే జగనన్న బాణం. ఆ బాణంతో ఈ యొక్క రాక్షస మూక మొత్తం కూడా సంహరించబడుతుంది. ఈ ఎన్నికలే చివరి ఎన్నికలు. మీకు ఇక జగనన్న ఈ రాష్ట్రంలో మా ఆయన ఉన్నంత కాలం ముఖ్యమంత్రిగా కొనసాగి పేద ప్రజల యొక్క అభ్యున్నతిని కొనసాగిస్తారు. పేదరికం నుంచి ఏదైతే ప్రజలు ఉన్నారో, పేదరికం దిగున జీవించే ప్రజలందరినీ కూడా వారి యొక్క ఆర్థిక అభివృద్ధిని పెంపొందింపజేసి స్వయం సమృద్ధిని సాధించుకునేటట్లు జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు మనమంతా మనుషులు, ఆలోచిస్తాం. ఎవరు పేదలకు సర్వీస్ చేస్తున్నారు, ఎవరు మాటలు చెప్పిపోయారు? అందుకనే ఇలా పనిచేసేటటువంటి పేద ప్రజల వర్గాల పక్షాన్ని నిలబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయవలసిందిగా, పెత్తందారులు ఓడించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఫ్యాను గుర్తుకు ఓటేసి ప్రజలంతా కూడా జగనన్నకు మద్దతు తెలపవలసిందిగా కోరుతా ఉన్నాం.